బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ యాంకర్ కత్తి కార్తీక కాంగ్రెస్ లో చేరే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి ఆమె ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్తో కత్తి కార్తీక భేటీ అయినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా మధు యాష్కి గౌడ్ ఆమెను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని వినికిడే. ఇక త్వరలోనే ముహూర్తం ఖరారు చేసుకుని కత్తి కార్తీక కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇక కత్తి కార్తీక టీఆర్ఎస్ కీలక నేత డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్కు చాలా దగ్గర బంధువు. కార్తీక పద్మారావుకు వరుసకు మనవరాలవుతారు. తనకు తన తాత పద్మారావు గౌడ్ ఆదర్శమని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే గత రెండేళ్లుగా కత్తి కార్తీక తన రాజకీయ భవిష్యత్తు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. గతేడాది నవంబర్లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ తరపున అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు కత్తి కార్తీక ప్రయత్నించారు. కానీ ఓటర్లు ఆమెకు డిపాజిట్ దక్కకుండా బిగ్ షాక్ ఇచ్చారు. ఆమెకు కనీసం 500 ఓట్లు కూడా పోల్ కాకపోవడం విశేషం. ఆ తర్వాత ఆమె గ్రేటర్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరనున్నట్లుగా కూడా తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా కార్తీక కలిసిందే. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. ప్రభుత్వ విధానాలపై పోరాటం సాగిస్తూ ముందుకు కదులుతున్నారు. అంతేకాకుండా ఇతర పార్టీలలో ఉన్న కొందరు నేతలను సైతం కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కత్తి కార్తీకను కూడా పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేసినట్లుగా సమాచారం. అందుకు కత్తి కార్తీక కూడా సుముఖంగా ఉండడంతో త్వరలోనే అధికారికంగా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.